हाई हेलो नमस्ते अंडी नेनु मी शेखर पुन्नाला ईरोजु एसए एग्जाम की अदे विधंगा तर्वात जरगबोयेटटुवंटि कानिस्टेबल एग्जाम कूडा मीरु ए विधंगा प्रिपरेशन अंटे ఏ విధంగా మీరు ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ని లేదా ఆన్సర్స్ని ఏ విధంగా చేయాలి, నెగిటివ్ మార్క్స్ని మీరు ఏ విధంగా అధిగమించాలి, నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి వాటిని ఏ విధంగా మీరు అధిగమించి ఎగ్జామ్ ఏ విధంగా క్వాలిఫై కావాలనే విషయం మీకు చెప్తాను. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని చాలామంది భయపడుతున్నారు. మీరు ఎందుకంటే ఒక 3-4 మంత్స్ నుంచి దాదాపుగా నాకు తెలిసి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కూడా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం చదవని వాళ్ళు భయపడాల్సి ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. వాళ్ళు చదవరు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చేయలేరు కాబట్టి లక్కీపై ఆధారపడి వాళ్ళు వెళ్తారు కాబట్టి అలాంటి వాళ్ళు భయపడాల్సిన విషయం. మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు కాబట్టి కొన్ని నెలల నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ తీసుకోకండి, ఈజీగా క్వాలిఫై అవుతారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు ఏ విధమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో కొంత మీ దగ్గర నాలెడ్జ్ అనేది ఉంటుంది, ఆ నాలెడ్జ్ 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే జస్ట్ 200 మార్క్స్లో మీకు 60 మార్క్సే రావాలి కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడకండి. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా క్వశ్చన్స్ చదివి ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయాలి, ఓకేనా? మరి ఎగ్జామ్ హాల్లో ఓఎంఆర్ సీట్ని అంటే ఆన్సర్స్ని ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను. మీరు దయచేసి ఆల్ టికెట్ నెంబర్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది టెన్షన్ పడి ఒక నెంబరు బబ్బులు చేయబోయి ఇంకో నెంబర్ బబ్బులు చేస్తారు ఆల్ టికెట్లో. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందుగానే మీరు మార్క్ టెస్ట్లు రాస్తే చాలా మంచిది. ఆల్ టికెట్ నెంబర్ వేయడం కానీ లేకపోతే క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ వేయడం కానీ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం మొట్టమొదట చేయవలసింది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరితోని కూడా అనవసరమైనటువంటి డిస్కషన్ పెట్టకండి. డిస్కషన్ పెడితే మీ మైండ్ మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది. జస్ట్ పోయిన తర్వాత జస్ట్ హాయ్ అంటే హాయ్ అని ప్రశాంతంగా కూర్చోండి. ఇంకా కొన్ని విషయాలు ఏమంటే మాట్లాడుకోండి, కానీ మరీ ఎక్కువగా సబ్జెక్ట్ని వెళ్ళి డీప్గా డిస్కస్ చేయడం, కరెంట్ అఫేర్ గురించి డిస్కస్ చేయడం, జీకే గురించి డిస్కస్ చేయడం అయిపోయింది. ఎగ్జామ్ హాల్లోకే చేరుకున్నారు మీరు కాబట్టి ఎగ్జామ్ మళ్ళీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడం అనేది అనవసరం ఆ టైంలో. కాబట్టి ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఏది మీ మైండ్ సెట్ని, ఆ మైండ్ సెట్ని ప్రశాంతంగా ఉంచుకున్న తర్వాత మీరు ఒక 2 మినిట్స్ ఎగ్జామ్ ఇక 5 మినిట్స్ అది స్టార్ట్ అవుద్ది అనగానే 1-2 నిమిషాలు యోగా చేయండి. ప్రశాంతంగా యోగా చేసి అంటే గాలిని పీల్చుతూ వదులుతుండండి. మీ బ్రెయిన్కు ఆక్సిజన్ అందాలి కాబట్టి ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది మీ బ్రెయిన్కు. మీ బ్రెయిన్కు ఒక రిలీఫ్ అనేది, రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. మైండ్ అనేది ప్రశాంతంగా ఆలోచించడానికి తోడ్పడుతుంది. 1-2 నిమిషాలు యోగా చేయండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఓకేనా? నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్లో చేరిన తర్వాత, కూర్చున్న తర్వాత, ఆ ఎగ్జామ్ టైం అయిన తర్వాత, మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత ఒకసారి బుక్ ఏబిసిడి ఉంటుంది కానీ దాన్ని జాగ్రత్తగా బబుల్ చేయండి. మీరు ఎగ్జామ్ మొత్తం రాసి క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ మీరు బబుల్ చేయకపోతే మీ ఎగ్జామ్ రాసింది మొత్తం కూడా వృధా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఓఎంఆర్ సీట్లో మీరు ఆల్ టికెట్ నెంబర్ కూడా బబుల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లైన్ వైజ్గా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నెంబర్స్ని బబుల్ చేయండి. ముందే చెప్పారు పోలీసు వారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైట్నర్ యూజ్ చేస్తే మేము దాన్ని ఓఎంఆర్ సీట్ని మేము అలో చేయము లేదా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తగా బబుల్ చేయడం అనేది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. సో నెక్స్ట్ ఏంటంటే మీరు క్వశ్చన్ బుక్లెట్ తీసుకోగానే ఓపెన్ చేసేసి మీరేం చేయాలంటే దాదాపుగా అన్నీ కూడా క్వశ్చన్స్ చివరి 200 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 200 క్వశ్చన్స్ని చివరి వరకు చదువుకుంటూ పోవాలి. అంటే చదువుకుంటూ పోవాలంటే చదువుతూ ఈజీ ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్స్ని గుర్తించాలి. ఇవి మామూలుగా చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నుంచి 200 క్వశ్చన్ వరకు ఉంటాయి కదా, ఈ 200 క్వశ్చన్స్ వరకు ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, మీరు ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తే 1, 2, 3, 4 ఉంటుంది కదా, వెంటనే మీరు టిక్ చేసుకోవాలి. ఆన్సర్ తెలిసింది ఈజీ క్వశ్చన్ ఉంటే ఆ ఆన్సర్ టిక్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కూడా 1, 2, 3, 4 ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఆన్సర్ తెలిస్తే టిక్ చేయాలి. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళాం. నెక్స్ట్ ఈ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆన్సర్ తెలియదండి, ఆన్సర్ తెలియకుండా దీన్ని ఇలా రౌండప్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఏ క్వశ్చన్స్ చేయలేదు అనేది మీకు వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ రౌండప్ చేసుకుంటే బాగుంటుంది. క్వశ్చన్కి మీరు చేయని క్వశ్చన్కి ఇక్కడ రౌండప్ చేసుకోండి. ఆ విధంగా అట్లా ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చెక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు వెంటనే ఒక 1-10 క్వశ్చన్స్ని ఆన్సర్ గుర్తించండి. ఆన్సర్స్ చేసిన తర్వాత
మీరేం చేయాలంటే వెంటనే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయాలండి. ఓకేనా? 1 to 10 క్వశ్చన్స్ ఆన్సర్ గుర్తుపెట్టిన తర్వాత వెంటనే బబుల్ చేయాలి. ఒక దీనికి ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్ కాబట్టి వెంటనే దీన్ని బబుల్ చేయాలి. మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది కాబట్టి సెకండ్ని బబుల్ చేయాలి. ఈ విధంగా ఒక 10 క్వశ్చన్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా 10 క్వశ్చన్స్ అలా చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. ఫాస్ట్గా ఎంత తొందర అంటే తొందర పడుకుంటూ తొందరగా మీ 1 నుంచి 200 క్వశ్చన్స్ వరకు చదువుకుంటూ వెళ్ళిపోవాలి. రాని క్వశ్చన్స్ వదిలేయండి, ఇలా రౌండప్ చేసేసి వదిలేసుకుంటూ వెళ్ళండి. 200 క్వశ్చన్ల వరకు మొత్తం పూర్తిగా వెళ్ళిపోవాలి. దాదాపుగా ఒక 1.5 అవర్లో పూర్తిగా వెళ్ళిపోవాలి. మొత్తం 200 క్వశ్చన్స్ని చదవాలి. ఎందుకంటే దాదాపుగా ఎగ్జామ్లో నాకు తెలిసి ఒక 30% ఈజీ ఉంటాయండి, ఒక 30% యావరేజ్గా ఉంటాయి. యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 40% హార్డ్ ఉంటాయండి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసే విధానం 30% ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ ఆన్సర్ గుర్తించే ఉంటాయి. కొన్ని 30% యావరేజ్గా ఉంటాయి, అంటే 50-50 తెలిసి తెలియని క్వశ్చన్లు ఉంటాయి. ఒక 40% మాత్రం బాగా చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి మీరు ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏంటంటే ఈజీగా ఉన్న క్వశ్చన్ని గుర్తుపట్ట ఈజీగా ఉన్న క్వశ్చన్లు చేయండి మీరు ఫస్ట్. తర్వాత 50-50% ఉన్న క్వశ్చన్స్ని ఇవి కూడా అటెంప్ట్ చేయండి. కానీ మొత్తానికే మీకు ఆన్సరే తెలియదు అనుకోండి, నాట్ అంటే 50-50 ఉన్నా కూడా ఆన్సర్ చేయండి, కానీ మొత్తమే ఆన్సర్ తెలియని వాటిని మాత్రం అస్సలు టచ్ చేయకండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి మీకు అక్కడనే మార్క్స్ అనేవి మైనస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. అదేవిధంగా 50-50 అంటే కొన్ని రెండు ఆప్షన్ తెలిసి ఉంటాయి, ఏఆ బి అని తెలిసి ఏఆ బి అనే సందిగ్ధాలు ఉంటారు కాబట్టి మీరు ఆ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేయండి. ఏం కాదు, మీకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. అనే 20% మార్క్స్ అయిపోతాయి కాబట్టి పెద్దగా విషయం ఏం కాదు. కాబట్టి 50-50% తెలిసిన ఆన్సర్స్ పెట్టేయండి. అదేవిధంగా ఈజీగా ఉన్న క్వశ్చన్స్ పెట్టండి. అసలు మీకు డొనాట్ ఆన్సర్ అంటే దానికి సంబంధించిన ఆన్సరే తెలియదు అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక ఎస్ఐ ఎగ్జామ్ అంటే దగ్గరలో పడింది, కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయినా కూడా మీరు బాగా మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇంకా మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం, ఏ సబ్జెక్టు పైన వెనకబడి ఉన్నాం అనేది దానిపైన మీరు బాగా ఫోకస్ చేసేసి బాగా ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ రివిజన్ చేసుకొని మార్క్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు ఎగ్జామ్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం వేస్ట్ చేయొద్దండి. కొంతమంది వాష్రూమ్కి వెళ్ళి రావడం కానీ, మరి వాటర్ తాగడానికి టైం వేస్ట్ చేయడం కానీ, పక్క వాళ్ళతో ముచ్చట పెట్టడానికి టైం వేస్ట్ చేయడం కానీ చేయొద్దు. ఎందుకంటే మీకు 200 క్వశ్చన్లు ఉంటాయండి, 200 క్వశ్చన్లు ఉంటాయి. ఓన్లీ 180 మినిట్సే ఉంటాయి ఇక్కడ, మీకు తెలుసు అనుకుంటా. 200 క్వశ్చన్లు 3 అవర్స్ కాబట్టి 180 మినిట్సే ఉంటుంది. కాబట్టి టైం ఎట్టి పరిస్థితులు కూడా వేస్ట్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఉండాలండి. క్వశ్చన్స్ని చివరి వరకు చదువుకుంటూ వెళ్ళాలని చెప్పిన కానీ ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా మరియు అక్యురేట్గా క్వశ్చన్ అనేది ఆన్సర్ గుర్తించి ముందుకు వెళ్ళిపోవాలి. టైం వేస్ట్ కూడా చేయొద్దు. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి నిదానంగా చేసుకుంటూ వెళ్తారనమాట. కొంతమంది ఫస్ట్ క్వశ్చన్ నుంచి 200 క్వశ్చన్ల వరకు అన్ని ఆన్సర్స్ని టిక్ చేసుకుంటూ పోతారు. ఇట్లా అన్ని క్వశ్చన్స్ టిక్ చేసుకుంటూ పోతారు 200 క్వశ్చన్ల వరకు. ఆ తర్వాత ఏమైంది, అప్పటికి 1.5 అవర్ లేకపోతే 2 అవర్స్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 200 క్వశ్చన్ వరకు ఆన్సర్స్ చదువుకుంటూ నిదానంగా టిక్ చేసుకుంటూ పోతారు. ఆయన ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయడం ఆయన 2 అవర్స్ అయిపోతుంది. ఇక అప్పుడు లాస్ట్ ఉన్న అవర్ అనగానే చాలామంది ఇక తొందర పడుకుంటూ ఇక రఫ్ఫా దిద్దుతూ ఉంటారు. ఇక ఈ స్పీడ్లో ఏమైందంటే ఒక్క ఆర్డర్ తప్పిందనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్లో ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం, ఇది సెకండ్ క్వశ్చన్ అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్కు మీరు కన్ఫ్యూజ్ల టెన్షన్లో థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ దాంట్లో ఆన్సర్ 3 అండి. అదే తీసుకొచ్చి మనం సెకండ్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ సెకండ్ దాంట్లో 3 అని దిద్ది అదే టెన్షన్లో ఇట్లా అన్ని థర్డ్ క్వశ్చన్కు 1 అయితే ఇక్కడ 2 అని దిద్దడం కానీ 3 అని దిద్దడం కానీ ఈ విధంగా చేసుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక 10 క్వశ్చన్స్ని 20 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ గుర్తు చేసి వెంటనే బబుల్ చేసుకోండి ఓఎంఆర్ షీట్లో. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 20 క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. ఎందుకంటే క్వశ్చన్ చూసి ఇక్కడ టిక్ ఆన్సర్ చేసి మళ్ళీ బబుల్ చేసి మళ్ళీ క్వశ్చన్ చూసి మళ్ళీ బబుల్ చేసి ఇలా చేయడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం దెబ్బతింటుంది. కాబట్టి ఒక 10 క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ గుర్తించండి, వెంటనే వాటిని ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయండి. ఇక
ओएमआर सीट आर्डर अने चाला इंपारटेंट अंडी क्वेश्चन आंसर अच्छे आ क्वेश्चन जाग्रतगा चूसी दांट्लोने बबुल चेयाली क्वेश्चन जंप अयिना ओएमआर सीट मत्तं वेस्ट अयिपोतुंदी एग्जाम रांग अयिपोतुंदी चाला जाग्रतगा उंडाली ఓకేనా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యా తప్పకుండా కామెంట్ చేయండి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ విజేత స్టడీ హాల్ నుంచి ఓకేనా థాంక్యూ వెరీ మచ్ జై హింద్ మీరందరూ కూడా ఎస్ఐలు కానిస్టేబుల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకేనా బై అండి